అమ్మ ఈ రోజు ఏం చేస్తున్నాం పిండి అంట? ఈరోజు పప్పు చక్కలు. పప్పు చక్కలు అంటే వేరుశెనగ పప్పులు ఎందుకు ఎంచుతున్నావు? పప్పు చక్కలు అని చెప్పాను కదా పప్ప, నీకు అమ్మ అర్థం కదా. పప్పు చక్కలు అంటే పప్పు వేసుకోవాలి. కొంతమంది కొంతమంది పప్పు శనగపప్పు వేసుకుంటారు, అంటే శనగలతో వేపుంటారు ఆ పప్పు వేసుకుంటారు. అంటే మనం చట్నీ వేసుకుంటాం తినే శనగపప్పు, తినే శనగపప్పు. కానీ మనం ఆ శనగపప్పు మనం వేరుశెనగపప్పు వేస్తాం. వేరుశెనగ వేరుశెనగకాయలు వస్తాయి పప్పులు, వేరుశెనగపప్పు బాగా కనిపిస్తున్నాయి కదా మా వీడియోలో. గార్లగా వేసుకోము అంటే మళ్ళీ మాడిపోవాలి. మాడిలో పెట్టుకొని చేస్తా బాగా గోర్లగా వేసుకోవాలి. వేగాలి మళ్ళీ మారాలి. అట్లా ఉన్నాయి బాగా వేపేసి. ఎంత క్వాంటిటీ అని వేసుకోవాలి? కేజీ అనుకో. ఏంటి కేజీ? ఒక కేజీ బియ్యంకి ఒక పావు కేజీ వేసాను పప్పు. ఇంకా బాగా వేపేసుకొని మిల్లి కట్ట పిండి మిల్లి పట్టించుకుంటాం కదా బియ్యం. అంటే చాలామంది తెలిసే ఉండొచ్చు కానీ చెప్తాను, బియ్యం ఒక కిలో బియ్యానికి బాగా చేసేసుకొని బియ్యం శుభ్రం చేసుకొని బాగా మా మిల్లి వేపించుకొచ్చుకొని ఆ తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఇవి వేసుకొని పప్పు వేసుకొని గారెలుగా ఈ బాగా చల్లారించుకొని కుక్కంతా ఇడిపోయేలాగా చేసేసుకొని అప్పుడు ఆ బియ్యం పౌడర్లో ఈ పిండి కూడా వేసేసి మనకు తగినంత ఉప్పు అంతా తీసేసి మిక్సీ వేసుకోవాలి. ఇది కూడా పొడి, ఈ పొడి తీసి బియ్యం పొడిలో కలుపుకోవడం. తగినంత ఉప్పు కారం మీకు ఎవరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. అంటే వీటిలో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వేరే వేరే అల్లం పేస్ట్ అలాంటివి వేయి మీకు అది అంటారు. అది అవన్నీ కూడా వేస్తారు చక్కల్లో. అవన్నీ అంటే ఓన్లీ బియ్యం పిండి వేసి డాల్డా వేసి వాటిలో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు, ఉప్పు చక్కలు. అది ఇప్పుడు మనం చేసేది పప్పు చక్కలు. వాటిల్లో అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. మనమైతే ఓన్లీ పప్పు, మన వీటిలో ఓన్లీ ఉప్పు కాదు, ఈ పప్పులు బియ్యం ఈ ఇదే ఇంకే ఉంది. సింపుల్ ఇంగ్రీడియంట్. ఓకే టేస్ట్ చూడండి. అంటే లెచ్చి మళ్ళీ కలుస్తా. అవును కల్లుప్పే వాడుతుంది మా అమ్మ మన ఇళ్ళల్లో వేసి మరి పిండి చెక్కలు. ఇది బియ్య పిండి. బియ్య పిండి పచ్చి అయ్యించడం నానబెట్టడం ఓన్లీ మిల్లికే పచ్చుకొచ్చేది తీసుకున్నానా. అమ్మ చాలా అమ్మ నిన్న కూడా ఎక్కువైంది కదా. అది కలర్ కానీ అసలు ఎలా పడుతుందో చూడు. అది కారం కూడా ఉందిలే. ఉప్పు నీళ్ళు కలుపుకేసి నీళ్ళల్లో కలుపుకొని అప్పుడు ఆ నీళ్ళు పిండిలో వస్తుంది. కారం ఎక్కువ కాదులేమా? కారం అసలు లేదు, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మిక్సీ వేసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇందాక ఏం చేయాలి అప్పుడు అడిగా అమ్మని అప్పుడు చెప్పి. అలానే ఎగతాలు చేస్తుందమ్మ ఒక పక్క చేయడం. అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి. అంతా వంట లేదు అంటే
ఇద్దరు పోటాపోటీగా విసుకుతున్నారబ్బా. చేయకపోతే మళ్ళీ వెనక్కి తగ్గకూడదు కదా లే అన్నట్టుగా. చేతులు చేతులు అయిపోయింది వెనక చిక్కు మనకు లేవు దెబ్బతిందావు నొప్పులు వచ్చేసి పొద్దున్న అన్ని చేసిన లెక్క రాలేదు తిండికి మూలికి బెల్లం మిఠాయి బాగా అంతే కానద్దు ఒకేసారి నోట్లో పోయినట్టు ఉంటుంది చక్క అమ్ముకుండే చక్కలాగా ఉంటుంది. ఎట్టుంటే నా తినేదే కదా. కొంచెం పెద్ద పెద్ద చేసి పంపిస్తారు కదా అప్పుడు ఒకసారి. మనిషి ఈ మనిషి వాళ్ళే తీసుకొని వచ్చా. గొరగా నేను లేస్తే గొరగానన్నాడు ఆ సాడలో చేస్తుందిలా. ఓ మేమే కావాలా పల్లెటూరు వాళ్ళం అప్పుడు తెలియకట్ట అనుకున్నామేమో అనుకుంటున్నా నేను. ఆమె అంత వేదాంతం చెప్పాను ఆమంటుంది వెనకటి ఎవరు నేను లేస్తే గొరగానన్నారంట అట్లా ఉంది ఈ సామతి అంటుంది ఆమె. రాత్రి కొంచెం నీళ్ళు ఉంచుకొని అన్నము దాని నీళ్ళు పోసుకొని ఉదయం లేచి ఆ నీళ్ళు తాగండి అని చెప్తున్నారు. ఒకప్పుడు అది అదే చెప్పింది ఆపేదమ్మా నువ్వు అదే చెప్పుతా నేను అన్నానే ఆ వాటర్ తాగమని చెప్తున్నారు. ఏం చెప్తుండ్రు నైట్ అన్నం కొంచెం ఉంచుకొని దాంట్లో నీళ్లు పోసుకొని ఉదయాన్నే లేచి ఆ నీళ్లు తాగమని చెప్తున్నారు. అక్కడ ఓపెన్ అయిందా ఆడ ఓపెన్ అయిందా ఏది ఆడైతే పుస్తండదు కదా ఎప్పుడు వస్తుంది ముందు కొత్త నేను పోయమ్మా చెయ్యాలి. ఇంకా మీరిద్దరు ఇన్ని కూతురు ఎలా చేస్తున్నారు అక్కడ ఆన్లో పెట్టి వచ్చినవా ఏదంటే కానీ ముందు దాది తీసిన ఒకటే యాదో అసలు మొత్తం తీసి పడేస్తా గుర్తు లేకుండా చేస్తే అప్పుడు మీకు అని చెప్తా. ఇప్పుడు నేను నీ పెళ్ళి నైపుతుంది ఇలా పరిస్థితి కొంచెం వేసుకోవాలి తప్పదు పనులు చేసుకోలేదు
Ini kapal.
Ini yang kira-kira ini kado.
Ini
Ayo orang tuh
అందమైన చెక్కలు పప్పు చెక్కలు సూపర్ సూపర్ ఎం